సౌజన్యం సమతాభావం మానవ కళ్యాణానికి మంగళహారతులు కాని మాయజూదం ఆడి పాండవులను వనవాసానికి పంపించేరా కౌరవులు అదే నాకు బాధగా ఉంది ఆ చింత ఎలాగుంది పాపం ఆ ద్రౌపదిని పట్టుకుని అంతటి నిండుగాని పాల్పడ్డారంటే ఇంకా మానవులకు దానవులకు భేదం మానవత్వం నశించిన మనుషులంతా రాక్షసులే రుక్మిణి కౌరవులు కైవసం చేసుకున్నది పాండవుల రాజ్యాన్ని కాదు భయంకర శత్రుత్వాన్ని ధర్మాధర్మాల మధ్య జరగబోయే భావి భారత మారణ హోమానికి ద్రౌపది వస్త్రాభరణమే నాంది ఆ నివారణకు మీ రాజులనే కల్పించుకుని ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదుగా ఈ కర్మభూమిలో ఎవరి కర్తవ్యం వారే నిర్వహించాలి ప్రతీప శక్తులు అతీతమైనప్పుడే ఈ కృష్ణపాత్ర ప్రయోజనపడుతుంది రుక్మిణి ఇక కాలమే భారత ఘాతను గమ్యస్థానానికి చేరుస్తుంది స్వయం కృషితో విజయం పొందాలని అర్జునుడు దివ్యాస్త్రాలకై తపస్సు చేస్తున్నాడు కాలానికి కట్టుపడి ఆవేశం అణుచుకోలేక భీముడు ద్రౌపది సమేతంగా బద్రీయాత్రలకు వెళ్ళాడు ద్రౌపది నీవు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో నేను వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను సరే త్వరగా వెళ్ళి రండి ఎవరు నీవు వేరే కటోత్కచుని ప్రజ్ఞావంతుడి పేరు నిలబెట్టావు నేటి నుండి నరమాంస భక్షణ మానివి హాయ్ హాయ్ జనక నేటి నుండి మీ ఆజ్ఞ ప్రకారం నరమాంస భక్షణ మానేస్తాను నీ చెల్లెలు ద్రౌపది హాయ్ హాయ్ మాత నమో నమః ముల్లోకాలను మురిపించాలనా లేక నలకూబరును వరించాలనా
చిలికే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే పలికే రాగం చిలికే భావం నేనేలే నింగిలోన నేలపైన నేనేలే పలికే రాగం చిలికే భావం నేనేలే కించి అందెలు నావి చంద్రుడు తల వంచే అందాలు నావి నవనవలాడి పరువము నాది దివిలో భువిలో నా సరియేరి పలికే రాగం చిలికే భావం విశ్వమోహిని కదా నవమన్మధుడైన నలకూపురుడు నావాడు కావాలని నా కాంక్ష. ఈ కాంక్షలో పడి నీ కళాసిద్ధికి పరాకు రానేకు. నాకు ఆ భయం ఎప్పుడు లేదు. రేపు గంధర్వలోకంలో నాట్యోత్సవాలు కదా. కావచ్చు మునేంద్ర, కానీ నన్ను మించి నాట్యరాణి ఉందా? అది మీరే చూస్తారు. చూస్తానుగా, మరి సూత్రధారిని చూడక నేనెక్కడికి పోతాను? నారాయణ నారాయణ. అవదామని, గంధర్వలోకంలో నాట్యోత్సవాలు జరగబోతున్నాయి. లాస్యంలో రంభతో పోటీ చేయగల అర్హత సంపాదించావు. ఆ ఉత్సవంలో పాల్గొని ఉత్తమ కళాకారునిగా విజయం సాధించు. గురుదేవుల కీర్తి కిరీటం నిలబెట్టు. గురుదేవ, నన్ను దీవించండి. కుబేరా, ఈ ఉత్సవంలో రంభా సోదరులు ఇద్దరూ పోటీకి నిలబడ్డారు. ప్రభు, నాట్యానికి రంభా సోదరులు ఇద్దరిని సిద్ధం చేశారు. ఇక నీ ఆజ్ఞయే తరువాయి. శుభం. భరతమునీంద్ర అనుజ్ఞ. శుభం. ఉపక్రమించండి.
మధుగీతి నేనే మధుగీతి నవరస పూరిత నవ విలాసవతి నేనే మధుగీతి నవరస పూరిత నవ విలాసవతి నేనే మధుగీతి విన్యాసానికి కాలు కదిపాడో ఆ వేళ విశేషమే భావమై రాగమై తాళమై ప్రపంచంలో నాట్యమై ప్రభవించింది. సౌదామిని, ఆ ఉత్తమ సాంప్రదాయంలో ప్రపంచ నాట్య సుందరీమణివై వెలసిన నీకిదే మా ప్రథమ బహుమానం. నేటి నుండి ప్రతి నిత్యము మేము చేసే శివ పూజకు కావలసిన సౌగంధిక పుష్పాలను నీవే సమర్పించాలి. అవును సౌదామిని, సౌగంధికాలంటే ఏమనుకున్నావు? ఈ గంధర్వలోకంలోనే ఉంటాయి. అవి ప్రతిరోజు సూర్యోదయమయ్యే వేళకే సరస్సులో వెలుస్తాయి. సమయం దాటితే అంతే, అదృశ్యమవుతాయి. వీటితోటే ప్రతిరోజు శివ పూజ చేస్తారు మన కుబేర చక్రవర్తి. వాస్తవ మునీంద్ర, ఆ పూజా ఫలం మాకే దక్కాలి. సౌదామిని, నీ విధి నిర్వర్తించి నీ జన్మ సార్థకం చేసుకో. Thank you.
नारायण 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 सौदामणि देवतलकु साध्यं कानी ई सौगंधिक पुष्पालतोने अनुदिन आदिदेव आराधिस्तारु कुबेर चक्रवर्ती अंतटि पवित्र सेवकु निन्ने एन्नुकुन्नारंटे अदे नी अदृष्टं अंता दैव निर्णयं नी जीवनं ఆ సౌదామణి ఏ విభ్రాంతిలోనో పడి నీ విధిని విస్మరించావో అది అనంతమైన అకృత్యమైపోతుంది జాగ్రత్త నీ దైవం ఏ లోపము రానియొద్దు స్వామి అదేనమ్మా నా కోరికను నీ ఉత్తమ భావాలు ఉజ్వల సౌందర్యం రంభావ్యామోహాన్ని దాసోహం అనిపించాలి పూజకు వెళ్ళండి ఇక సెలవు నారాయణ నేను ఊహించినదే నిజమైనది లాస్యంలోనే కాక రంభను మరిపించే స్వారస్యం కూడా సౌదామణిలో శోభిస్తున్నది ఏమంటావు నలకోబరా అంతేగా మరి నారాయణ కాళీ చిత్త సరోజబంభరహరా गंगा शशांक प्रिया श्वेलाभील विनील मंगल गला क्षेमंकरा शंकरा कालव्याल कपाल भूषण धरा कारुण्यरत्नाकरा आलाच्छा नटराज तांडव शिवा भक्तावना पाही मां पाही मां సౌదామిని అనుదినము ఇలాగే 108 పుష్పాలతో కాలకంధర్ని ఆరాధించడమే నా పరమావధి ఈ పూజలో ఏ లోపము రాకుండా నిత్యము నీ విధి నిర్వర్తించు కుమారా ఈ భక్తియే ఇష్టకామ్యార్థ సిద్ధి ప్రతిరోజు పూజకి ఇలాగే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించు తమ ఆజ్ఞ సౌదామ స్వామి ప్రసాద నా ఇష్టకామ్యాన్ని తథాస్తుని దీవించు మహేశ్వర నీ వంటి సౌందర్య దేవతను సృష్టించడం చేత ఆ బ్రహ్మదేవుడు విశ్వశిల్పి అని విఖ్యాతి గాంచాడు నీ అందచందాల్లోని హావభావాలు అమృత వర్షాన్ని కురిపిస్తాయి నీ రాగానురాగాల్లోని మాధుర్యం అంతా నా మమకారాన్ని కైంకర్యం చేసుకున్నాయి వలచిన వలపులతో కలసిన కన్నులతో నీ అపురూప సౌందర్యం నన్ను గిలిగింతలు పెడుతుంది సౌదామిని 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 సౌదామినీ
सुरभामिनी सौदामिनी कलहंसवोले जिटुरावे तेलिनौ वेन्नेललु तेवे सुरभामिनी सौदामिनी कलहंसवोले जिटुरावे तेलिनौ वेन्नेललु तेवे జలధారలలో నీ కులుకులే ఒక నిపించే చెలయేరులలో జలధారలలో నీ కులుకులే ఒక నిపించే చిగురాకులలో పువ్వురేకులలో నీ సొగసులే ఒతోచే ఏ మందు నేను నా ముందు నేడు నవనందనాలు నిలిచే సురభామిని సౌదామిని సురభామిని సౌదామిని కలహంసవోలే జిటురావే తెలినవు వెన్నెలలు తేవే నీ తుమ్మెదనై మధురము గని గానము చేతు జవరాల మధురము గని గానము చేతు జవరాల నీ తెమ్మెరనై లలితము గని నయనములంటెదను బాల ఏనాటికైన నీ బాటలోన పయనింతులెమ్ము చెలియా సురభామిని సౌదామిని కలహంసవోలె జిటురావే తెలినవు వెన్నెలలు తేవే నాకెందుకమ్మా నమస్కారాలు? మహారాణి ఆ సౌదామునికి పెట్టు. మహారాణియా? నాట్యరాణి అయ్యింది, ఇక మహారాణి కాలేదు. ఆ రోజు మేజువాణిలో పరాకునలైంది, కానీ నేను రంభను కానా, నలకొప్పురుడు నావాడు కాడా? అదే నిజమైతే ఆ పదవి నీకే కట్టబెట్టేవారుగా. ఆ దాసి పనేనా? పూల పిల్లగా ఉండటానికి నాకేం కర్మ? అలా అనుకుమరి, దశ తిరిగితే నలకూపురుని ధర్మపతినే అవుతుందేమో. మీకు కలహాలు తెలుసు, కానీ ప్రేమికుల తరహాలు తెలియవు. కంటపడితేనే వెంట పడతారే, అలాంటి రంపతో జంటగా ఉండి మానగలడా మనోహరుడు? ఇక కాలమే తీర్పు చెప్పాలి. శ్రీకాలవేదులు, మీ రక్షంతలు వేస్తే శ్రీవారికి కళ్యాణం కాదు. అందుకు సందేహమా? అది ఎలాగూ చేయిస్తాను, నీకు మంగళహారతలు ఇప్పిస్తాను. వస్తాను మరి. నారాయణ నాన్నగారితో పాటు వెళ్ళి తీర్థం అంతే. అలాగే రావచ్చు నాయన, కానీ వనవాసంలో ఉన్నాం కదా, అందున యాత్రకు పోతున్నాం. అయితే మరీ మంచిది, మీ సేవ చేస్తూ తోడుగా ఉంటాం. అంత అవసరమైతే నేనే పిలుస్తాను కదా.
తండ్రికి తనయుడు దూరంగా ఉండటం తప్పు. నేను ఇప్పుడే వస్తాను. నా మాట వినవు? మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. నీ వంటి పుత్రుడు ఉండడం నా అదృష్టం. ఉండిపో నాయన. నాన్నగారి మాట వినాలి బాబు. చెప్పమ్మా, నాన్నగారి మాట నేను విన్నాను. ఆయన వెళ్ళుతున్నారు, వెళ్ళను. అంతే నాన్న, మీ ఆజ్ఞ ఎన్నటికీ మీరం. కానీ ఎప్పుడైనా సరే శంబరి వారాహి ఘటోద్గజ అని అంటే చాలు, తక్షణం మీ పాదాల ముందు వస్తాను. అలాగే బాబు. హాయ్ హాయ్ జనక. ఏమండి బదరి, ఇంకా ఎంత దూరం? ఇంకా భాగీరథి దాటాలి. అయితే త్వరగా పదండి. సౌదామిని, నా కళ్ళలో నీవే మసులుతున్నావు, కల్లోకి వస్తున్నావు. అణువణువున నా జీవితాన్ని ఆక్రమిస్తున్నావు. రాణి, రాణి, ఇది ఊహకు రాని మోహము, ఉన్నతమైన ప్రేమయో. నన్ను నా మనసును ఉయ్యాలలోపుతుంది. అంతరం లేని అనుబంధమేనాటిదో. నన్ను వదిలేయండి ప్రభు, ఇది ధర్మం కాదు. ఏమిటా ధర్మం? స్వామి, మీరు ప్రభు, నేను పరిచారి కదా. సౌదామి, స్వామి, తలుచుకుంటేనే గాధంత పెద్ద అగాధ కప్పుడుతుంది. సౌదామి, చక్రవర్తి మన దాంపత్యాన్ని నిరాకరించి చతుర్దశ భువనాలు నిగ్రహించండి. సర్వం ప్రతిఘటించి అయినా సరే అన్నే నా రాణిగా స్వీకరిస్తున్నా. అందుకు ఈ సౌగంధికా పుష్పమే సాక్షి. మన ప్రణయానుబంధానికి జన్మావధి ఈ సౌగంధికా పుష్పమే సాక్షి. మన విశిష్ట ప్రేమ జీవితానికి లగ్న బంధమే ఈ సౌగంధి. ఇదే సుముహూర్తి, ఈ ప్రకృతే సాక్షి, పాలించే భగవంతుడే సాక్షి. సౌదామి, మన వాచ నీవే నా అర్థం, ఆత్మేశ్వరి పట్టమహిషి నా హృదయ రాణి. సిగలోన విరిసిన సౌగంధిక చెలికింత తొందరగేలా, సిగలోన విరిసిన సౌగంధిక చెలికింత తొందరగేలా. సిగలోన విరిసిన సౌగంధిక చెలిజాకు సేయుట మేలా, సిగలోన విరిసిన సౌగంధిక చెలిజాకు సేయుట మేలా. కిరణములు మెరిసేవేళా, పసిడి కిరణములు మెరిసేవేళా, మిసిమి కోరికలు ఎగిసేవేళా, మిసిమి కోరికలు ఎగిసేవేళా. మదిలో మరులేవో కదిలే వేళ, మదిలో మరులేవో కదిలే వేళ, మాటైన కరువాయనా, మాటైన కరువాయనా. సిగలోన విరిసిన సౌగంధిక చెలికింత తొందర ఏలా.
तारकानाथ रेखा कलाप सर्प केयूर हाला हलाहार सत्यामृतानंत तेजोमया संच्छेदिता मोख संसार पाशा जटाजूट संलग्न मुक्ता फलप्राय गंगा महादेवी गौरी युताक्षांग दयांतरंग समस्त सुरमस्त कन्यस्त मकुटास्तोक माणिक्य निस्तुल दीपिका नीराजित पद नीरेजा व्रतभंगम सौदामिनि स्वामी पूजक सौगंधिका चाले प्रभु यथा प्रकार समर्पना मरी दखन पुष्पमे तक सौदामिनि सौदामिनि ఎంతటి విద్రోహానికి పాల్పడ్డావు అబద్ధాలు చెప్పి అప్రమాణాలు చేసి అన్నదాతను నన్నే మోసగిస్తావు మహేశ్వర పూజని అపహాసం చేస్తావు ధరించాలంటే ఈ సౌగంధి గారే కావాల్సి వచ్చాయా సామ్రాట్ సౌగంధి ఇది నా స్వయంకృత అపరాధం అందుకు మీరే శిక్ష విధించి నా స్వీకరిస్తాను ఇంత అహంకారమా పూజా పుష్పాలను అపవిత్రం చేసిన నీకు రాజ్య బహిష్కార శిక్ష విధించడమైనది నీ వంటి దుశ్శీలకు ఈ గంధర్వ లోకంలో స్థానం లేదు వెళ్ళు సామ్రాట్ దోషిని నేను దోషిని నేను అపరాధిని నేను ఈ సౌగంధిక పుష్పాన్ని ఈమె శిఖలో అలంకరించింది నేను మా ప్రేమకు అదే మంగళసూత్రమై సాక్షిభూతమై శాస్త్రీయంగా సౌదామిని నా సహధర్మచారిణి అయి మా లగ్న బంధాన్ని భగ్నం చేయకండి ప్రభు కుమార సౌగంధికాల ప్రయోజనం ఇట్టి విషమ పరిణామానికి సౌదామిని మీరు దాంపత్య ధర్మంగా పాటించి ఆ పుష్పాన్ని మాకు సమర్పించి పెట్టి లేదా అధపతనమే ఇది నా జీవనమందాల నా ప్రాణపదమైన దీన్ని శిథిలం చేస్తారా దైవంగా సేవించిన నాకు ఒక్క సిగపు అనుగ్రహించలేరా మీ పూజకే లోపం రానేక ఆ వన దేవతను మొక్కి ఇప్పుడే నవ సౌగంధికాన్ని సమర్పించుకుంటాను నాకు ఈ అంతిమ అవకాశాన్ని ప్రసాదించండి ప్రభు నవ సౌగంధికమా నీ స్వార్థ ప్రేమకే సౌగంధికాలు లభ్యమైతే సృష్టి క్రమమే స్తంభించిపోతుంది మాది స్వార్థ ప్రేమ కాస్తాంరా అవధులు అవరోధాలు లేని ఆ జన్మాంతం ఐక్యమయ్యే నిర్మల ప్రేమ ఈ ప్రమాణమే సత్యంగా ఆ దేవతే పరిష్కరిస్తుంది పరప్రధానమైన సౌగంధికాన్ని చేస్తాను పిలుచుకుంటాను సౌగంధిక సౌగంధిక మా పవిత్ర ప్రణయానికి నీ ఆశీర్వచనమే అర్థ సాక్షి
మా గాంధర్వ వివాహానికి నీవే నిజమైన సాక్షివి నేను ఇప్పుడు పరీక్షకు లోనయ్యాను ఈ భగ్న జీవిని రక్షించు నా నిర్దోషిత్వాన్ని నిరూపించు సౌగంధిక ఒక్కసారి ఒక్కసారి సాక్షాత్కరించు నీ అక్షయ ప్రభావం తొగపించు నిన్నే మంగళగౌరికి ఆరాధించాను నన్ను పరీక్షించడం న్యాయమా సౌగంధిక समांदोलना
మణికంకణ మంజులమూర్తి రామచంద్రమూర్తి దాశరథి ఘనకారుణ్య జలధి దాశరథి ఘనకారుణ్య జలధి దానవ సంహార ధర్మ విచారా దానవ సంహార ధర్మ విచారా సకల గుణ సాంద్ర శ్రీరామచంద్ర శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ నారాయణ నారాయణ నారదమునీంద్రుల రండి. ఇక్కడ ఈ కదలీ వనంలో ఉంటున్నావా ఆంజనేయ? ఆహా, ఎన్నాళ్లకు వింటున్నాను నీ మధుర సంకీర్తన. నా సంకీర్తనకు విరామం ఉంది అమునీంద్ర. ఈ జగత్తంతా రామమయం, నా జీవితమంతా రామనామం. మునీంద్ర, మీరు త్రిలోక సంచారులు, నా రామదేవుణ్ణి ఎక్కడైనా దర్శించారా స్వామి? ఏ అవతారంలో ఉన్నాడు, ఎలా కనిపిస్తాడు? ఎంత అదృష్టహీనుణ్ణి స్వామి. జప మే మిజేసెను జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళుగడుగా నోమేమి నోచెను భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్ లాలించి రఘురాము జో జోయని జోలపాడ పూర్వపుణ్యం వేమి పొంగెనో భూప్రజల్ సాకేతరాము దర్శనము చేయ తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము వ్రాసి ముక్తి జల్దే ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవ స్వామికి దూరమైతి నా పాపమేము ఆంజనేయ. మునీంద్ర. ఏమిటా ఆంజనేయ ఇది? నీ కథాకర్తవ్యం ఇంకా మిగిలి ఉంది కాబోలు. చిరస్థాయిగా నిలవమని ఆదేశించాడు ఆ పరమాత్మ. వస్తాను ఆంజనేయ. నీవు నిర్దోషివి సౌదామి, నీవు నిర్దోషి. నీకు జరిగిన ఈ అన్యాయానికి కారకుడును నేను. నన్ను మన్నించి సౌదామి, నన్ను మన్నించి. సౌదామిని, సౌదామిని, ముల్లోకాలు ఏకమైన ముమ్మూర్తులు ఎదిరించిన నేను ప్రతిఘటిస్తాను సౌదామిని, 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 ఈ అన్యాయాన్ని ప్రతిఘటిస్తాను. అన్యాయమైంది నేను అనుకోబరా? పాది నుంచి నేనే నీ రాణినన్నా, నేనే నీ లోకం అన్నా, నీ సర్వస్వం నేనేనన్నావు. రంభ, నన్ను ఘాత పెట్టుకో. నేను ఆమెకు అంకితమయ్యా, ఆమె జీవితానికి ఆలయమయ్యా.
ना సౌదావిని ఎక్కడుందో ఏమందు నన్ను బాధ పెట్టక రంభా బాధ పెట్టు ఈమె ఆదర్శ నారేమని గంధర్వ కళాకారిణి నారద మహర్షుల అవును తల్లి విన్నానమ్మా నీ గాథ ఆదర్శ పాలనకు అన్ని కష్టాలే మహాత్ములు వీరే లేకపోతే నా జీవితం శిథిలమయ్యేది భయపడకు కుమారి ప్రపంచాన్ని ప్రతిఘటించైనా ఈ ఆంజనేయుని అభయహస్తం నిన్ను ఆజన్మంతం రక్షిస్తుంది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఏ పరమ పావనమూర్తి సంకీర్తనకు ప్రకృతి పరాశంతుని ఆ శ్రీరామ భక్తాగ్రని ఆంజనేయ స్వామి సందర్శనలో ధన్యరాలు సౌదామని పుణ్యం చేసుకున్నావు గనుకనే ఈ ఆశ్రమం నీకు పుట్టిల్లే పిలిచింది ఈ ఆశ్రమం ఏమిటి ఎక్కడ రామనామం ఉందో అక్కడ శాంతి ప్రసన్నమవుతుంది రామమంత్రం అంత మహిమ గలదా స్వామి అవును తల్లి राम नाम सुधा मधुराति मधुरा पावनाक्षर सेवा जीवन मटन्तु संतत मुजेयु रघुराम स्मरण मोकटे मानवाळिकि तारक मंत्र मबला आराधनये ईमे भविष्यत्तुकु दिव्यज्योतिये ईमे मधुर भावनकु दीवेनलि आंजनेय मधुर भावालनि पत्र हृदयालनि నన్ను ఇంతకిలా వేధిస్తావు ఈ కర్ణాలతో ఇప్పటికే గాలిపడిన నా హృదయం ఇంకా కాకపోతే గరిష్టి దుర్వాసునికి కోపించి రావణాసునికి తలవంచని రంభ నీ అనురాగానికి దోచపట్టి ఈ రాగాలు భోగాలు అన్ని ఏనాడు నా సౌదావిని కోసం త్యాగం చేశాను ఈ ఉద్వేగాలు విరమించి వెళ్ళు రంభ వెళ్ళు నారాయణ इंकेक्कड़ सौदामनी सौगंधकु इंका सशेषमे कदा
అయితే దానికి అంత విశేషం ఉందా? ఎంతో ఉంది. సౌదామిని ప్రేమనంత సౌగంధికంలో ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంది. ఆ శక్తి ఉన్నంత వరకు పరాశక్తి కూడా వాళ్ళని విడదీయలేదు. నిర్మల ప్రేమకు పరాకాష్ఠయే ఆ సౌగంధిక పుష్పం. సౌగంధిక పుష్పం. द्रौपदी पुष्प चूसारा सुवर्णा की सुभाष अभिनेंटी गंगा प्रवाह दिलाना दुरीते बेकोरावरो धरी पारवेस पुष्प कर्म नाके पड़ी अलभ्य योग कर्मेना अलभ्यमे पांडव पट्ट मशि की नाका एम सर पुष्पाल तेवल्सिंदे धरी इलांटी उड़ू विन पोनी इन कलार चूसारगा पुष्पालने कदा ने आशपड़ अड़ी अंदक समय सदर्भ अखर्दा चाल चाल मिम्मल अड़गन क्षमी अतगारी गज गौरी व्रता स्वर्गा नित्यल वेसी ऐरावता तपा तम द्रौपदी द्रौपदी तक नोम एक्व फल लभिस्त्र कमल तेले व्यर्थुड़ का भीम स्वर्ग भूत पाता लोका उना सर पुष्पा तस्ता नी मुझड़ तीरता पद నిన్ను అన్నగారి వద్ద వదిలి వెడతాను. అమ్మయ్యో, వారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నీ వంటరగా ఎలా ఉంటావ్? ఆ, ఘటోత్కచుని సాయం ఉంచరాదు? ఆ, ఇప్పుడే పిలుస్తాను. శాంబరి వారాహి ఘటోత్కచ. హై హై జనక. హై హై మాత. నమో నమః. ఆ बंगार कमल कोसमच्चे वरकू अभी देवता नी कपाय द्रौपदी वेलोस्ता जाग्रत शुभंगी रही पुष्पाल तपक रही अला नारद महर्षुल नारायण एमटी निरीक्षण सेतुबंधन स्मृति उन्नावा लेक अशोकवना ऊहिस्तुनावा रामदूत निष्काम सेवलो नीवेप्पुडो जन्म साफल्यं पोंदि जन्म जन्मलकु नाकु आ रामुडे देव ओक्क सेतुवेवि सप्त समुद्रालु दाटुतानु श्रीराम साक्षात्कारं तप्प नाकु अन्यथा शरणं नास्ति అది నీ అడియాస గాని ఆయన వైకుంఠం పోయి ఎన్నెళ్ళే ఎట్టి అవాంతర పరిస్థితిలో పయనించాడు నా ఆరాధ్య దైవానికి అవాంతర పరిస్థితి విధి విలాసం ఎవరికి తెలుసు ఆ కథ ఏమంటావా బ్రాహ్మణోత్తమ ఎడతగని మా అన్నదమ్ముల మధ్య రహస్యం ఎంతో వింతగా ना लक्ष्मण आंतर्य अवन रामचंद्र अभी देवरहस्यम सदर्भ में एवर उन्ना विना चूसा वारे संहरी मुझे प्रमाण से प्रमाण अग्रज आज्ञ इवि आवल मंदिर द्वार वेचि उठा चल इदे प्रमाण चलिए सदेश అవును స్వామి రావణాది రాక్షసులను సంహరించి ధర్మం స్థాపించడానికై భూలోకంలో రాముడుగా అవతరించారు ఆ భారము తీరింది ఆ కాలము మీరింది
వైకుంఠంలో ఆదిలక్ష్మి ఆ బాలగోపాలము తమ రాకకై ఎదురు చూస్తున్నారు. అందుకని తమర్ని వైకుంఠానికి ఆహ్వానించుటకు బ్రహ్మదేవుని మాటపై నేనింత శీఘ్రంగా తమ సన్నిధికి వచ్చాను. ఆలస్యానికి నా ఆకలి ఓడుస్తుందా? నాకే ప్రవేశం నిరాకరిస్తావా? క్షమించండి మహాత్మ, ఈ వేళ అలాగే ఒక విప్రునితో మా శ్రీరామచంద్రుడు దేవరహస్యం చర్చిస్తున్నారు. వారి ఏకాంతాన్ని ఎవరు భంగం చేసినా వారికి శిరచ్ఛేదమే శిక్ష. లక్ష్మణ, దూర్వాస మహర్షులు మాకే దర్శనం నిరాకరిస్తే మా కోపాగ్నికి అయోధ్య ఆహుతి కాదా? మా శాపాగ్నికి రాముడు శలభం కాదా? వద్దు మునీంద్ర, అంతటి ఆగ్రహం వద్దు. రాముడు లేకపోతే ప్రపంచమే లేదు. దేశక్షేమం కోసం నేనే ఆత్మబలిదానం చేస్తాను. ఒక్క క్షణం ఆగండి, చెప్పి వస్తాను. లక్ష్మణ, నకురామ, ప్రతిజ్ఞాభంగం కాని లక్ష్మణ్ను సంహరించి కర్తవ్యమును కాపాడు. లక్ష్మణ, ఎన్నడూ నా మాట మీరని నీవు శపథం తెలిసి కూడా నియమభంగమానాయన? వ్రత సంపూర్తి కోసం దూర్వాసుల వారు వచ్చారు, నిగ్రహించారు. కానీ వారు ఆగ్రహించి మిమ్మల్ని శపిస్తామన్నారు. విధి లేక వచ్చాను, నన్ను క్షమించు. లక్ష్మణ, ఎందరు పుట్టారో ఎందరు పెట్టారో దాంట్లో జగాలు పోయిన వాయుగాలు ధర్మానికి ఆలవాలమైంది మన రఘువంశం, లోకానికి ఆదర్శప్రాయమైంది మన రామరాజ్యం. అఖిల ప్రపంచంలో అమర జ్యోతి వలె ప్రకాశించు నీ సత్యదీక్షకు భంగం కలగడం నా జీవితానికి తీరని కళంకం. నీ ప్రమాణం సాక్షీభూతం అవడానికి నేను ఆత్మబలికి సిద్ధమే. రామచంద్ర, సంహరించు. ఇదిగో ఖడ్గం, ఒక్క వ్రేటుతో నా శిరస్సు తెగి నీ పాదాల చెంత పడేటట్లు ఖండించు. కష్టాలకు లోనైన నేనే లోకమని నిస్వార్థంగా నన్ను సేవించా. ప్రాణాధికంగా మనం ఏకమైన అట్టి నిన్ను నిరర్థకంగా సంహరించి తీరని దుఃఖంతో ఆరని ఆవేదనతో నైరాశ్య జీవిని ఇంకా ఎలా నిలవగలను లక్ష్మణ? అనుజన్ముండవటంచు సంతతమునాకానంద సంధాతయౌ అనుగున్నె చెలివంచు లోదలచి ఆప్యాయముగాజూచితిన్ అనుకోనైతి ఒకప్పుడే నీటు ఇటు నీ ప్రాణాలకి రాముడే జనించెంధర మృత్యుదేవతని నా స్వప్రముఖులోనైన లక్ష్మణ అగ్ని పరీక్ష నా హృది కలంపన్ రంపపుంకోతయౌ. అగ్రజ, నీ అంతస్సు ఆవేదన తెలుసు, నీ ప్రతిజ్ఞ తెలుసు, కాని విధిని ఎవరు తప్పించగలరు? ఈ అవాంతరాలకు పాల్పడదు. నేను రాముడుగా జన్మించకపోయినా బాగుండేది.
లంకా యుద్ధంలో మరణించిన బాపుడే. ఇక నాకు ఆత్మహత్య చేశారని రామచంద్ర వశిష్ఠ మునీంద్రులా ఏ అత్యావద్దు లక్ష్మణుని రాజ్య బహిష్కారం చేసి జన్మావిధి నీవు చూడకుండా ఉంటే శాస్త్ర ప్రకారం సంహరించినట్లే అవుతుంది. దీపాంతరవాసమా? కాదన కన్నయ్య, లోకశాంతికి నీవు అవసరం. నా ప్రయోజనం తీరిందేమో, నాకు పిలుపు వచ్చింది. లక్ష్మణ, ఒక్కసారి నా చెంతకు రానాయన. జన్మ జన్మలకు నీవే అన్నవుక, నేనే తమ్మునిగా పుట్టాలని దీవించు. నా తప్పులన్నీ క్షమించు. ఇదే నా అంతిమ నమస్కారం. అవశిష్టంబులుదీర్చి సర్వము పరిత్యాగంబుగావించి బాంధవమిత్రాళి సమేతుడై నడచి నిద్రాహారముల్మాని రేల్బవలు చేసే ప్రయాణము అయ్యది మహాప్రస్థానము. ఆ యాత్రలో అవతారంబు ముగించి రాముడరిగన్ వైకుంఠ దేవుండుగా ఆంజనేయ. ఏమిటి ఆంజనేయ, ఇది కథ? రామ రామ, ఆకాశములో ఉన్న ఈ పుష్పాలను తెస్తాను, నీ ఆశ తీరుస్తాను ద్రౌపది. ఇటు సూర్యుడు అటు పడిచిన నీ ముసర తీరుస్తాను. ముల్లోకాలు నా మీద దండెత్తి వచ్చిన ఒంటి రెక్కతో ముక్కలు 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 చేస్తాను. ఆ మణి మంత్రుడంటే ఏమనుకున్నావు? ధీరుడనే ధీరుడనే వినవే ఊభామా, అవునన్న నువ్వు కాదన్న తప్పదు మన ప్రేమ.
ధీరుడనే వినవే ఊభామా అవునన్న నువ్వు కాదన్న అప్పదు మన ప్రేమ కండ బలం చూపిస్తా ముల్లోకాలను ఉణికిస్తా కండబలం చూపిస్తా ముల్లోకాలను ఉణికిస్తా రూపంలో మురిపిస్తా మన్మధునే ఓడించేస్తా నీతో నేడు సరి అనిపిస్తా వీరుడనే ధీరుడనే వినవే ఊభామా అవునన్న నువ్వు కాదన్న తప్పదు మన ప్రేమ కోటి కలలు కన్నానే నీ మనసే నాదనుకున్నానే కోటి కలలు కన్నానే నీ మనసే నాదనుకున్నానే అవునని అంటే స్వర్గం కాదంటే బ్రతుకే నరకం ఆహ నీవే నీవే నాగిక సర్వం రంభా వీరుడనే ఓహో ధీరుడనే ఆహ వీరుడనే ధీరుడనే వినవే ఊభామా అవునన్న నువ్వు కాదన్న తప్పదు మన ప్రేమ వీరుడనే ధీరుడనే వినవే ఊభామా అవునన్న నువ్వు కాదన్న తప్పదు మన ప్రేమ పెద్ద వీరుల్లాగా వీరంగం వేస్తున్నావు కానీ సౌదామన సిగలోని సౌగంధికం తేగలవా తేగలవేంటి తెచ్చి చూపిస్తాను ఒక్క సౌగంధికాన్నే కాదు సౌదామిని కూడా తీసుకొచ్చి నీ పాదాల ముందు పడవేస్తాను మరి మన సంగతి అబ్బబ్బా ముందు పని జరగని నీ కథ నే రక్తి కట్టిస్తానుగా సంభా అయితే చూడు నా యుక్తి అరే నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఓహో భూలోకంలో మట్టైనా భూలోకం గట్టిగానే ఉంది రంభా ఆ సౌదామిని నీరులో ఉన్నా సరే నిప్పులో ఉన్నా సరే గాలిలో ఉన్నా సరే పట్టి సాధించి నీకు తీసుకొచ్చి ఒప్పుతాను రంభా నువ్వు నేను ఇద్దరం వివాహం చేసుకొని ఒక చిన్న పసిగందును కంటి ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు రంభా రంభా మిషనా ఎట్లా రాగి అనుకో నేనెవరో తెలుసిన మణిమంతులం అంతేకాదు చాలా బలవంతులం ఇంకా కావాల్సి వస్తే ధనవంతులం నీ పాలిటి హనుమంతులం తలదిరుతుందా చాలా చితక్ కొడతాను చెప్పు ఈ పుష్పంతో నీకేం పని ఈ పుష్పంతో నాకేం పని నేను ఈ సౌగంధికా పుష్పాల సరస్సుకి అధిపతినయ్యా దీన్ని సౌగంధికం అంటారా అంటారా ఏమిటి మహా గీర్వాణంగా మాట్లాడుతున్నావే నీ కంటికి సన్నగా కనపడుతున్నానా మన దండలు ఉక్కు దూలాదు అలాగా
ఈ పుష్పాలు నాకు కావాలరా ఈ పుష్పాలు సౌగంధిగా సరస్కెళ్ళి తెచ్చుకోపో తెచ్చుకోవడం కాదురా తీసుకొద్దాం పద ఎంత బలం ఎంత బలం అయ్యో వదిలిపెట్టండి తప్పకుండా వస్తాను వదిలిపెట్టండి ప్రాణం తీస్తా నా ప్రాణాలు తీస్తే నిన్ను సరస్సుకు తీసుకెళ్ళేది ఎవరు పద ఉండవయ్యా దీనికి ఒక పద్ధతి ఉంది ఇదిగో ఈ హారాన్ని ముట్టుకున్నామంటే మన ఇద్దరం ఇక్కడ ఎగిరి అక్కడ వెళ్తాం ఏది పట్టుకో ఇదేనా గంధర్వ లోకం ఆ ఇదే ఇదే అటు చూడవయ్యా ఏమిటిది అదే సౌగంధిగా వను తొందర పడతా ఎందుకయ్యా తెల్లవారేసరికి మటన్ తవే పోస్తాయి ఎక్కడికి ఎట్లే ఎక్కడికైతే నీకెందుకయ్యా నీకు కావాల్సిన పుష్పాలు కోసుకో ఎక్కడికి రా బాబు నన్ను ఇక్కడ ఒరేగిరే అనుకో ఏదో గౌరవంగా బతుకుతున్నాను అందులో మా రంభ చూసిందంటే పరమ అసహ్యంగా ఉంటుంది నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా వస్తా Mm-hmm.
ఇంకా మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు ఇంకా మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు సౌదామిని ఏది అసౌగంధికం సౌగంధికమా అది సరస్సులో ఉంటుంది అది కాదు సౌదామిని మనం మాంగళ్యంగా పరిగణించి ఆనాడు నీసికలు అలంకరించిన సౌగంధి ఆ సౌగంధికమా అవును అయినా సౌగంధికమేనా మన ప్రేమకు సూత్రం మన తనం మనం ఏకమైన తర్వాత అది ఉంటేనే లేకపోతే సౌదామిని మన కలుపు వరపుల్ల దాన్ని మర్చిపో సౌదామిని ఏమిటి ఉన్మాదం నువ్వు నిజంగా సౌదామినివేనా ఎవరు నువ్వు చెప్పు నేను మాయా సౌదామిని రంభా స్వరూపుడి రంభా అవును రంభనే నలకొబ్బరిని చేతిలో మోసపోయిన రంభను రంభా ఇంకా నన్ను వంచించరి చేసిన ద్రోహం చాలు వెళ్ళు నమ్మించి ద్రోహం చేసి నలకొబ్బరిని ఉంటే వెళ్ళకేం చేస్తాను రంభా అమాయకంగా నీ వ్యామోహంలో పడ్డందుకు అనర్థంలో పడక ఏం చేస్తాను నాకంటే ఆ సౌదామిని ఏమెక్కువ సౌందర్యంలోనా సంస్కారంలోనా రంభా సహన సౌజన్యం సాంప్రదాయం వీటిగా సౌదామిని సాటి ఏ మధుర క్షణములు ఆమె నా హృదయంలో వృత్తి పొందించి ఆ క్షణము నుంచి ఆమె నా జీవం ఆమె నా దైవం నీవు రంభవు కానీ జగన్మోహినివి కానీ నీకు నా హృదయంలో స్థానం లేదు వెళ్ళు వెళ్ళిపో నీ మారాముళ్ళు ఆయన పరవళ్ళు నీ కళ్ళారా చూడలేదనుకుంటున్నావా మీ ఇంద్రుడికి 1000 కళ్ళు అయితే మనకు 100000 కళ్ళు అయింది అనుకున్నంత అయిపోయింది మనం అసలు మనిషితోనే కలబడిపోయాం మాటకు నిలబడిపోయాం తడి తప్పులు లేకుండా పట్టుకొచ్చేసాం కాదు సౌగంధి కాంది దాంతో పాటు ఒక లంబోదరుని కూడా తీసుకొచ్చాను చివరికిదా పెద్ద మనగాడ వెళ్ళి వెళ్ళి ఒక దద్దమ్మని తీసుకొచ్చావా దద్దమ్మ కాదు రంభా వాడు పెద్దన్న ఒక గుద్దు గుజ్జాడంటే ఎక్కించడు రక్తం పడాలి ఇప్పుడు ఇవాళ వాపు కావాలంటే చూడు ఈ పక్కనే ఉన్నాడు వనంలో అయ్యో వాడెవడో ఏమిటో నువ్వు తక్షణం వెళ్ళి నీకేం భయం లేదు వాడు అక్కడే ఉంటాడు పుష్పాల కోసం కాచుకూస్తున్నాడు సరే రంభా 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 ఇదిగో చూడు ఈ వెన్నెలంతా గిన్నెల్లో తాగేద్దాం చిలకా గోరంకల్లాగా కురుకుతూ కూర్చుందాం రంభా చూడు ఆ చంద్రుడు ఆ నక్షత్రాలు ఆ పక్షులు రంభా రంభా తెల్లవారు సమయం అయింది ఆ పుష్పాలు కూడా అంటే చూడు రంభా రక్షకబడులు వీరందరి కళ్ళు కప్పివాడు ఈ లోకం ఎలా వచ్చాడు ఒక్క మానవుణ్ణి జయింపలేదంటే ఎంత అప్రదిష్ట అవమానం అవమానమా అవమానమా ప్రభు వాడు పెద్ద గణాచార్యులాగా వచ్చి గదాయుద్ధం చేసి అందరినీ వరదేశాడు
చూడండి నా నడు ఎలా పొడవైందో. ఛీ పిరికి పందలు. కాదు ప్రభు, నేను వెళ్తూ ఉన్నాను, కొండ మీద బండ కనిపించింది, విశ్రాంతి తీసుకుందామని చెప్పి దాని మీద కూర్చున్నాను. ఈరోజు చూస్తే అది బండ కాదు, వాడి దండ. వాడు ఇలా అన్నాడు, నేను ఇలా పడ్డాను. ఏ బండ మీద? అదే భూలోకంలో. భూలోకమా? నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? చెప్పు నిజం చెప్పు. వాడికి నీకు సంబంధం ఏంటి? వాడికి నాకు సంబంధం ఏంటి? మన రంభా సౌదామిని. సౌదామిని? సౌదామిని. అయితే ఆమెయే కారణమై ఉండాలి ఈ సౌగంధిక హరణానికి. అవును ప్రభు, వాడు వెళ్తూ వెళ్తూ సౌదామిని సౌదామిని అంటూ వెళ్ళాడు ప్రభు. సౌదామిని సౌదామిని ఈ సంఘటనతో ఆమెకేమిటి సంబంధం? ఆ సంగతి ఆ పరమాత్ముడికే తెలియాలి. ఆమెకు జరిగిన అన్యాయం చాలక ఇదొక ఆరోపణ? ఇది ఆరోపణ కాదు. సౌగంధికాలతో ప్రారంభమైన ఈ సంఘటన సామ్రాజ్య సంక్షోభం దక్కవచ్చు. సామ్రాట్ నేనే స్వయంగా పెడతాను. వాడు తస్కరుడు ముష్కరుడు, ఆ మహాపాపిని పట్టి బంధించి మీ పాదాల ముందు పడవేస్తాను. కుమారా, సౌదామిని కలుసుకోవడానికి నీ ఆదేశాలు ఆక్రోశాలు నేను అంగీకరింపను. మణిమంతా మీరందరూ వెళ్ళండి, ముల్లోకాలు గాలించి క్షణాల మీద సౌగంధికాలు స్వాధీనపరచండి. నారాయణ భీమా, ఇప్పుడయ్యా నువ్వు భారత వీరుడు అయ్యావు. ఎప్పుడో అయ్యాను. భూతుల యుద్ధంలో మనల్ని కొట్టేవాడింత వరకు పుట్టలేదు, పుట్టబోడు. ఇక అంతరిక్షంలోనా యక్షులంతా మన దెబ్బకు పక్షుల్లాగా రాలిపోయారు. ఏమంటారు? అంతేగా మరి. సౌగంధికాలు సాధ్యం కావంటారే, సాధించి తెచ్చాను. అంతేకాదు, గంధర్వలోకం నుంచి దూకిన దురంధరుడు ఉన్నాడా? భీముడు తప్ప. నీవేదో సౌగంధికాలను తీసుకొచ్చానని చెప్తున్నావు. ఆనాడు హనుమంతుడు సంజీవ పర్వతాన్నే తెచ్చాడు, లక్షలాది యోజనాలను దాటాడు, కోట్లాది రాక్షసులను చంపాడు, తెలుసా మరి? ఆ రామాయణం వేరు. అప్పుడు గతిలేని మానవులకు మతిలేని దానవులకు జరిగిన సంఘర్షణ. కండబలం ఉంటే కదల వీరుడు అనేవాళ్ళు. అలాగే ఆంజనేయుడు. అనుపమ వీర సింహుడని ఆయుగమందు ప్రసిద్ధి ఏమో, కారణమరయంగా భీముడు ధరాత్తలి పుట్టగలేదు. అప్పుడు ఒక్క వీరుని గని దేవుడోయనుచు మృత్యుడు మూర్ఖ జనాళి. స్వామి, ఆంజనేయుని ఘన కార్యమంతయును కోతుల భాగవతం బుగాదకో. ఓ అలా అనకు మరి, యుగాలు మారినా యుద్ధ తంత్రాలు మారవు. ఆంజనేయుడికి తెలిసిన సూత్రాలు నువ్వు తెలుసుకో, ఎందుకైనా మంచిది. ఆ సూత్రాలు ఇప్పుడు ఎవరికి కావాలి? అన్ని యుద్ధాలు గెలిచిన పరశురాముడు శ్రీరాముడి చేతిలో భంగపడలా? ఎందువల్ల? పాత పురాణం గనుక. అలాగే ఆ తాతయ్య నాకు నేర్పే పాఠాలేమున్నాయి? తాత కాదు భీమసేన, ఆంజనేయుడు అభయదాత. విజయానికి నేనే అధినేతను, అందుకు ఆయన చేయుట అక్కర్లేదు. సరే నీ ఇష్టం, ఎప్పుడో నిన్ను నీవే తెలుసుకుంటావు. వస్తాను మరి. నారాయణ నారాయణ. నిన్ను చూస్తుంటే అశోకవనంలో ఆనాటి మా సీతామాత జ్ఞాపకం వస్తున్నది తల్లి. ఇలాగే ఆ మహాసాధ్వి కూడా పతివియోగానికి పరితపిస్తుండేది. ధన్యరాలని, సీతారాముల సమాగమానికి నీ సంకల్పమే జయభేరి ముగించింది. అలాగే నా జాతకం మంచిది, నీ సాన్నిధ్యం శాంతిగా ఉన్నాను. అందరికీ ఆ శ్రీరామచంద్రుడే పరంజు. కాలం పరిపక్వం కాగానే లీలామాత్రంగా దేవుడే సర్వం పరిష్కరిస్తాడు. ఆ రాముని తాక్షణ్యం తప్పక దర్శనమిస్తుంది. పదమ్మా. జయ జయ జానకి రామా, జయ జయ జానకి రామా, రఘుకుల సోమా పావన నామా, రఘుకుల సోమా పావన నామా, జయ జయ జానకి రామా, రామా జయ జయ జానకి రామా. Thank you.
సుజనుల కావగ ధరణిని వెలసిన దశరథ రామ కలులను గృంచి సుజనుల కావగ ధరణిని వెలసిన దశరథ రామ శివుని ధనస్సును భంగము చేసి శివుని ధనస్సును భంగము చేసి సీతను గై కొన్న కళ్యాణ రామ జయ జయ జానకి రామ రామ జయ జయ జానకి రామ విభీషణుడు అభయము కోరా ఆదరించి కరుణించిన రామ అల విభీషణుడు అభయము కోరా ఆదరించి కరుణించిన రామ దశకంధరుని రణమునదుని మీ దశకంధరుని ప్రణమునదుని మీ లోక శాంతి నెలకొల్పిన రామ జయ జయ జానకి రామ రామ జయ జయ జానకి రామ తారక నామ తనుజ విరామ మేఘ శ్యామ శ్రీరామ పతామా సద్గుణ కామా పాసి పాసి పట్టాభిరామ జయ జయ జానకి రామ రఘుకుల సోమ పావన నామా రఘుకుల సోమ అమా జయ జయ జానకి రామ జయ జయ రామ 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 జానకి రామ రామచంద్ర రామ శ్రీరామ నా రామదేవుడు కరుణించాడు తల్లి నీ ఆశ తీరుతుంది నా సంకల్పం నెరవేరుతుంది రామ శ్రీరామ రఘురామ నారద ఎలాగైనా భీముడు ఆంజనేయును దీవెనలందుకునే విధం చూడాలి కౌరవులు మారుతి ప్రాపు కోరితే ముందు కదా అఘాతంలో పడుతుంది అది సరే కృష్ణ కానీ అది ఎలాగో ఏమిటో నాకేమి ఏమిటో ఏమిటి నారద భీముడు కోపిస్తే గాక కానరాని గర్విష్ఠు కూడా అయ్యాడు గర్వభంగాలకు సూత్రధారులు మీరున్నారుగా అలాగే మరి అంతా నీ లీల నారాయణ
మణిమంతుడంటే మాట్లాడుకున్నావా? పుష్పాలు దొరకగానే పండగ అనుకోకు. నిన్ను మసి చేసి ఈ పుష్పాలు తీసుకెళ్లేదానికే ఈ పూల సంచి తెచ్చాను. అమ్మ బాబోయ్, పేరు ఉరుకోదరు. నీవెవరు? ఇక్కడ ఎందుకున్నావు? నేను ఒక అభాగ్యురాలు. నా పేరు సౌదామిని. అక్కడ జపం చేసుకుంటున్నారే ఆ స్వామి, వారి సాన్నిధ్యంలో ఉంటున్నాను. పెద్ద కూతి ఆశ్రయమా నీకు? ఏమిటా గోళ? గొంతు లేవకుండా దాని మూతి బిగించి కట్టిరా. అయ్యో అపచారం! ఆ కోతికి భాషతో పాటు భక్తి కూడా నేర్పావే. రామరామ వారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి? కనపడ్డ కూతెల్లా ఆంజనేయుడు అయితే మా కావలి కుక్క కాలభైరవుడు అయిపోడు. ఇంతకు మీరు వచ్చిన పని? నాదొక పూల సజ్జ జారిపోయింది, దాన్ని జాడ వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. పూల సజ్జ ఉండండి. ఇదేనా మీది? అదే నా పూల సజ్జ. ఇది నా కష్టార్జితం, పరదేవతలాగిచ్చావు, ఉండు బహుమతి ఇస్తాను. చూడి పుష్పాలు. సౌగంధిక, సౌగంధిక ఎన్నాళ్ళకు కనిపించావు. అయ్యా, పలకాపురంలో ఉన్న ఈ సౌగంధికాలు ఎలా సంపాదించారు? అందరినీ జయించి తెచ్చాను. నా అదృష్టం కొద్దీ తెచ్చారు. అయ్యా, ఈ సౌగంధిక నాది, నా చేతికే వచ్చింది. ఈ పుష్పం నీదా? కానీ అది మాత్రం ఇవ్వలేను, అది నా భార్యకు చూపించి అలాంటివే తెచ్చానని రుజువు చేసుకోవాలి. కావాలంటే వీటిలో పది తీసుకో బహుమతిగా. అవి నాకు అక్కర్లేదు, ఇదే నాకు కావాలి. అది మాత్రం ఇవ్వను. అయ్యా, ఇది నా ప్రేమ సూత్రం, దీనికోసం నేను ఎంత ప్రయాసపడ్డాను. ఈ పుష్పాన్ని మళ్ళీ నా నుంచి దూరం చేయకండి, నా బ్రతుకు భారం కానివ్వకండి. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను, ఈ సౌగంధికాన్ని మాత్రం ఇవ్వను. నీ గాథలు బాధలు నాకు అనవసరం. ఆ పుష్పాన్ని తక్షణం ఇచ్చేయి, లేదా నీ శిరఛేదం చేస్తాను. ఏమిటి సౌదామిని? స్వామి, ఈ దుర్మార్గుడు నా సౌగంధికాన్ని అపహరించి తరగానంటున్నాడు. నీ సౌగంధికమా? నాదట నాది. ఆ దేవతా పుష్పం గంగానదిలో మాకు దొరికింది, అబద్ధమాడితే మీ ఇద్దరిని హతమారుస్తాను. భయపడకు సౌదామిని. ఎవరు నీవు? నీకనవసరం. ఈ పుష్పాలు ఎక్కడివి?
సంచిత ధర్మనందండ జాతరి పుండు మతగ్రజుండు తీర్గాంచిన వీర విక్రమ కళాగ్రణి అర్జునుడు అంగుతమ్ముడై మించడు భీమసేనుడను మేరయరుంగవే వానరాధమా దొంగతనం ఎందుకు? అందు నా పూజా పుష్పాల. దొంగతనమా? దెబ్బలాడి తెచ్చాను. గండబలం ఉందని కారులు పేలక అవి అక్కడ పెట్టి క్షమాపణ చెప్పుకో. క్షమాపణ మా క్షత్రియ వంశానికే అవమానం. నీకు అంతిమ కాలం ఆసన్నమయ్యే భీమునితో యుద్ధానికి సిద్ధమయ్యాం. యుద్ధమా? ఆంజనేయునితోనా? వాలముతో కాదురా యుద్ధం చేసేది, కరవాలంతోరా. నీకు భోగాలము దాపురించే ఈ ఆలములో దిగావు. పోరాభో, నిరాయుధుడవు నీతో నా యుద్ధం. ఈ వాలమే నా ఆయుధం. ఆలము చేయబూని నిటలాక్షుడు నన్నెదిరించుగాక నారాలము మృత్యుదేవి కరవాలము రాక్షస వంశమారణాభీలము వైరి వీరజిత భీకర యుద్ధ జయాల వాలమీ వాలమే. ఓ దురాత్మ, నిన్ను బంధితు చేయును కాలపాశమై. అంత నిర్లక్ష్యమా? అనుభవించు. నీ అహంకారమే నిన్నింత చేసింది. దాసోహం అన్నప్పుడే నీకు బంధవే ముక్తి. దాసోహం? సౌదామిని, పూజాభంగం కలిగించిన ఈ సౌగంధికాలు కుబేరునికి సమర్పించరా. దేశ బహిష్కారం కదా స్వామి. నిర్భయంగా వెళ్ళి, నీ కర్తవ్య పాలనమే నిన్ను కాపాడుతుంది. వెళ్ళిరా తల్లి. దీని పర్యవసానం ఏమవుతుందో బాగా ఆలోచించుకో. నీ వృధా ప్రయాస చాలించు. నాకు పూజా సమయమైంది, ప్రసాదం పెడతాను. ఒరే ద్రోహి, నీ గర్భ నిర్వాపణ సమయం ఆసన్నమైంది. నీవే సూర్యుడువైతే, నీవే రణధీరుడువైతే, నీవే నిజమైన యుద్ధవీరుడువైతే రారా నాతో యుద్ధానికి. ఇప్పుడే జయభేరి మ్రోగిస్తాను. వచ్చిన కాలభైరవుడు గర్జించిన భయంకర యుద్ధమైన నిగ్రహిస్తాను. నా తండ్రిని సంరక్షణంగా తీసుకువస్తాను. హై హై మాత, హై హై జనక. నా అదృష్టం ఫలించింది. లగ్నబంధంగా సానురాగంతో
మీరు అలంకరించిన ఈ సౌగంధికి నాకు తోడి మళ్ళీ మిమ్మల్ని దర్శించగలిగాను. ప్రభు, మీ పవిత్ర పాదాల చెంత నా జీవితాన్ని ప్రణయంకతం చేసుకుంటాను. నన్ను మన్నించండి ప్రభు. స్వామి, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? ప్రభు, మోసపోవటం జీవితంలో ఒక్కసారి. సౌగంధికం పేరుతో పురాణం చెప్పాలని ఆది పుష్పాలను నీకు ఇచ్చావు. నీ వేషాలకు దాచుండయ్యే దౌర్భాగ్యం నాకు పట్టలేదు. పట్టబోదు, వెళ్ళు. ప్రభు, నన్నే మర్చిపోయారా? నిన్న ఏనాడో మర్చిపోయాను. కన్ను మిన్ను కానని కామాంధుని అనుకున్నావా రంభ? రంభన కాదు, నేను సౌదామిని. సౌగంధిక సాక్షిగా మీరు పాలించిన ప్రాణేశ్వరిని, మీ సౌదామిని. మాయలు మంత్రాలతో పారవశం చెందే పరగించు. ఆగండి, నేనే అంత సాక్షిగా నలకూవర్ని ఆత్మేశ్వరినైతే, నేనే పాతివత్య ధర్మాన్ని పాలించిన పడకనైతే ఈ సౌగంధిక పుష్పమే సత్యం చెప్పాలి. నా బ్రతుకు నిత్యం కావాలి. సౌదామిని, శిగలోన విరిసిన సౌగంధిక చెలిమికి నీవే నవదీపిక, చెలిమికి నీవే నవదీపిక, మా చెలిమికి నీవే నవదీపిక. సౌదామిని, సౌదామిని, నన్ను క్షమించు ప్రియ. ఇది కూడా రంభతంత్రమే అనుకున్నాను. క్షమించవలసింది నన్ను, నీకెంతో బాధ కలిగించాను. సౌదామిని, సౌదామిని, ఈ సౌగంధికాలు నీకు ఎలా లభ్యమయ్యా? ఈ లోపం నుంచి దోచిపోతున్న ద్రోహిని ఆంజనేయ స్వామి వారికి అప్పగించాను. వారి చక్రవర్తి పూజకు నన్ను ఇక్కడ పంపించారు. ఆంజనేయ స్వామి, సత్యం జయించింది. సౌదామిని, గంధర్వలోకానికి చేతగాని కార్యం నువ్వు సాధించావు. దీంతో అందరూ నీ నిర్దోషిత్వాన్ని గ్రహిస్తారు. చక్రవర్తి మన దాంపత్యాన్ని ఆమోదిస్తారు. సౌదామిని, కలలన్నీ ఫలించే ఈనాడే, తలపులు చిగురించే ఈనాడే, కలలన్నీ ఫలించే ఈనాడే, నా కలలన్నీ ఫలించే ఈనాడే.
అకళంక బ్రహ్మచారి అద్వితీయ రామభక్త అగ్రణి ఆంజనేయ స్వామి నీ వంటి కులటకు ఆశ్రయమిచ్చాడా? మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటలేదు. పుష్పాలు దూచిపోతున్న ద్రోహిని ఆంజనేయ స్వామి వారికి అప్పగించాను. వారు అతన్ని బంధించి నన్ను ఇక్కడికి పంపించారు. నా మాట నమ్మండి ప్రభు. ఈ అభూత కల్పనలు ఆకాశ పురాణాలు నమ్మేటంత మూర్ఖుని కాదు. సౌగంధికాహరణానికి ప్రత్యక్షంగా నీవే కారణమై సాక్షిభూతమయ్యేసరికి పరోక్షవాదనకు పాల్పడ్డావు. అంతరమెరుంగక నా కుమారుణ్ణి బలలో వేసుకొని రాజగౌరవం భ్రష్టం చేశావు. నీకే శిక్ష విధించిన పాపం లేదు. సామ్రాట్, సౌదామిని నిర్దోషి, నేరం చేయకుండానే శిక్ష విధిస్తారా? ఆమె జీవితానికి కర్తను నేను, ఆమె బాధకు గాధకు బాధ్యుడను నేను. నన్ను శపించండి, నన్ను శిక్షించండి. అది అసంభవం. అధర్మానికి అధపతనానికి నేను ఆమోదించను. ఇది పతనం కాదు సామ్రాట్, ఇది కర్తవ్య పాలన. అకళంక ప్రేమ ఆదర్శం కాదా? అద్వితీయ సౌందర్యారాధన ఆమోదం కాదా? ఆత్మీయతకు అంతరం ఉంది. చండభాస్కరుడు జలపద్మంతో సావసింపలేదా? మహేశ్వరుడు కళంకం ఉన్న శశాంకుని శిరస్సును ధరింపలేదా? సౌదామి మారా సామ్రాట్, అంతరాంతర భేదాలు ప్రేమకు లేవు. ప్రేమే సత్యం, ప్రేమే దైవం. ఆ దేవతే ఈ సౌదామి. ఈమె నా పట్టపురాణి. ఈమె లేనిదే నేనే లేను. సౌదామిని సత్యాసత్యాలు నిర్ణయించేది చరిత్ర. చక్రవర్తిని స్వయంగా ఏ సంస్కరణ శాసించదు. పరిణామం చెందే కాల నిర్ణయాన్ని పాటిస్తా. ప్రభువుల మాట పాటించండి. సౌదామిని, ఈ గృహ కల్లోలానికి కారణం నీవు. సామ్రాజ్యాలు కులదోసి రాణినవుదామనే స్వార్థంతో ప్రేమ పేరిట వంచన చేశావు. నీ సౌందర్యమే శాశ్వతమనుకున్న నీ గర్వానికి శిక్షగా కురూపి వైపో. సౌదామిని కుమార, ఆజ్ఞాపద్ధిలోగా సౌదామిని ఇక వెళ్ళు. సహింపలేను. వైరి వీర కంఠ నారాశ్రవమూర్తి అనే ఈ వీర కఠోద్గజుడు నీ నీక్షణమే విముక్తుణ్ణి చేయకపోతే నేను నీ పుత్రుడే కాదు. నే వలన మా భీమసేనుణ్ణి దక్షిణ విడిచిపెట్టు, లేదా నిన్ను ఖండ ఖండలుగా చిలుస్తాను. ఎవడెవరా నీవు? నీ పాలిట కాలయముణ్ణి మా చాక్షుషి రాక్షసులో దెబ్బకు పోతావు. విడిచిపెట్టు. చేసిన తప్పుకు చేతులు ముడిచి క్షమాపణ చెప్పుకోండి. శరణార్థి భావంతో విడిచిపెడతాను. క్షమాపణ? భారత వీర సింహుడైన ఈ భీమసేనుడు నీకు క్షమాపణ? యశోవా మృత్యువా యుద్ధములో తెలుసుకుందాం రారా. దొంగతో యుద్ధం అంటే మా పౌరుషానికే భంగం. ఈ పౌరుషుడు ఇప్పుడే తెలుస్తా. Thank you.
నారాయణ ఘటోత్కచ ఏమిటి ఇది అయ్యయ్యయ్యయ్యో మాయా రాక్షస నాయకాగ్రని వీర ఘటోత్కచుడి ఏమిటయ్యా ఇది భయంకర సంగ్రామం మక్కటం చేతిలో మా జనకులు భీమసేనునికి నాకు ప్రాణ సంకటమైంది స్వామి నీకా నిజమా నీ భీమసేనుడు సంగ్రామ ధురంధరుడు నీవు మహాయుగంధరుడు చూడు దాన్ని ప్రాణాలతో విడిచిపెడితే ఇంకా మీ ప్రజ్ఞ ఏమిటయ్యా వెళ్ళి గట్టిగా ఒక పట్టు పట్టు వస్తాను మరి స్వామి స్వామి ఆగను స్వామి దాని బారి నుండి విముక్తి ఎలాగో చెప్పండి స్వామి తప్పకుండా చెబుతాను నా మాట వింటావా మరి వింటాను స్వామి వెంటనే వెళ్ళి దాసోహం అనండి ఒక కోతి చేతిలో భంగపడమంటారా స్వామి శక్తి లేకపోతే యుక్తితోనైనా సాధించాలి ఆ ఉపాయం ఏమిటో చెప్పి ఈ గండంగా తెక్కిస్తాను స్వామి అది బ్రహ్మతరం కూడా కాదు అతడు శ్రీరామ భక్తాంజనేయుడు గెలవటం మాటలా మరి స్వామి రాముడంటే దేవుడా వైకుంఠ దేవుడు శాంతారాముడు శ్రీరాముడు ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదు ఇక చూడండి స్వామి మన రామాయణం హాయ్ హాయ్ జనక నారాయణ తొందర పడకు మరి గందరగోళంలో పడతాం అయ్యో స్వామి అయ్యో పాపం రాముడు గదాధరుడయ్యాడా రాముడు కోదండరాముడయ్యా అలాగా వీడు ఘటోత్కచుడు కాదు వీర వీర ఘటోత్కచుడు సెలవు స్వామి మంచిది పుత్రుడు కాదు త్రినేత్రుడైన నన్ను విడిపించలేడు పద ఆ కుబేరునికే నిన్ను స్వాధీనం చేస్తాను మోసంతో బంధింపజేసి ప్రగల్భాలు పలుకుతున్నావా వృద్ధాప్యముచ్చిన నీకు వక్రబుద్ధి పోలేదు ఇదేనట్రా నీ వీరత్వం నా వీరత్వం నీకేం తెలుసురా మా శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రశంసించాడు అవునాంజనేయ స్వామి నా శ్రీరామచంద్రమూర్తి ఎన్నాళ్లకు దర్శనమిచ్చారు ప్రభు ఆంజనేయ సాటి భక్తుని ఎలా బంధించితివి భక్తుడా ఈతడు భక్తుడా పరమాత్మ అవును మదీయ భక్తాగ్రేసరుడు ఈతనిని బంధుమిక్తిని గావించి నన్ను సంతుష్టాంతరంగుని చేయము నా ఆజ్ఞ తక్షణమే పాలింపు మహాప్రసాద్ జై శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్ర అక్కడ మా జానకీమ తల్లి అందరూ కుశలమేనా జానకీయ నన్ను పరీక్షిస్తున్నారా ప్రభు సీతామాత జగదేకమాత ఓ అందరూ కుశలమే ఎల్లప్పుడూ నిన్నే తలుస్తుంటారు వస్తాను స్వామి మిమ్మల్ని విడిచి ఈ లోకంలో ఒక్క క్షణమైనా ఉండలేను మీ పాదదాసుని ఒరీ రాక్షసాధమ మారుతనే మోసగించిన భూతకి అనుభవించు బాలకునితో పోరాటమే ఘనత ఈ భీమసేనుడితో పోరాడు ఒరీ వానర వాళ్ళమని మాయమంత్రాలు చేయి మల్ల యుద్ధంలో గాని గదా యుద్ధంలో గాని మా జనకంతో పోట్లాడు జనక తండ్రి కొడుకులిద్దరూ తంత్రాలు పనినా తప్పించుకోలేరు విద్వత్వ శాస్త్రం మత్తకుండకు నా జనకుడు భీమసేను నాకు విజయము కలుగు కాక హై హై జనక విజయం విధాత ఎప్పుడో నిర్ణయించాడు సిద్ధంగా ఉన్నానికి నీ క్షాత్రధర్మం నిరూపించుకో జై శ్రీరామచంద్ర జై శ్రీకృష్ణ భగవాన్ ఆంజనేయుడు గాని అమరాధీశుడు గాని ఇది రణక్షేత్రం ఆంజనేయ దేవుడు కాని కాలయముడు కాని ఇది నా పౌరుషానికి అంతి పరీక్ష నారాయణ అన్యోన్యంగా ఉండవలసిన పుణ్యాత్మ సౌగంధకాల పేరుతో మీరే యుద్ధానికి దిగితే ఇక జగత్ నిలుస్తుంది జగత్ సంక్షోభం సంభవించిన ఇది జరిగి తీరవలసిందే మహాప్రళయం ఉద్భవించిన ఇది తేలవలసిందే ఆంజనేయ పెద్దవాడు నీవే ఆవేశపెట్టా గునీంద్ర
వారింపకు రాణి బకాసురుడిలాగి మర్కటాన్ని హతమారుస్తాను రా రా లంకాదహనంలో అక్షయ్ కుమారుడిలా నిన్ను భస్మం చేస్తాను లంకాదహనం అంటే లంకాదహనం అది ఒక అగ్ని ప్రమాదం అక్షయ్ కుమారుణ్ణి లంకిణిని చేతగాని నలుగురిని చంపినంత మాత్రాన నీది ఒక చరిత్ర యుద్ధానికి సిద్ధం కాలేక ఏవో పురాణాలు వలిస్తున్నావు రా నారాయణ కాలదోషంబు పట్టిన ఘనత తోడ బ్రతుకుచుంటివి నీవు ప్రపంచమందు రామ భజనంబు చేసెడు ప్రతిభ కన్న అవసరం వైతిదేమి రామాయణమున వీరుడివైన పోరాడు దీవుతోడా నారాయణ కలన జయింపలేక బలగర్వమడంగియుచింత దచ్చినన్ పులుసది చావలేదనెడు పోలిక దుష్ట దురాగ్రహంబునన్ పలికెదు పాలలోచనుడే బాసటగా నిను గావనెల్చినన్ పలువా మదీయఘాత యమవాటిక పంపెద మానవాధమా లోకమాతయేని ధర్మనందనుడే సత్యధర్ముడేని జగతి పాంచాలియే మహాసాధ్వియేని దోషమెరుగని రామభక్తుండనేని
కృష్ణ పరమాత్మ మమ్ము రక్షించునేని కదన విజయంబు మారుతే గాంచుగాక కదన విజయంబు భీముడే గాంచుగాక సౌగంధికాలు ద్రౌపది కోరికపై భీముడు వచ్చి సౌగంధికాలు తీసుకుపోయాడట. సౌదామను భీముడిని పట్టుకొచ్చి ఆంజనేయుడికి అప్పగించింది. దానితో ఆంజనేయుడికి భీముడికి పెద్ద యుద్ధం జరుగుతోంది. పుష్పాలను దొంగిలించింది భీముడా? సౌదామిని ఆంజనేయుని ఆశ్రమంలో ఉన్నది సత్యమేనా? అవును కుబేరా. పొరపాటు. మరి కర్తవ్యం ఏమిటి మునీంద్రా? ఆ ఏముంది, స్వార్థం వదులుకుని సౌగంధికాలు భీమునికి స్వయంగా సమర్పించు. సౌదామని నలకూబర్ని యాకం చేసి ఆంజనేయుని దీవెనలు అందుకో. ఆలస్యం చేశావో ప్రపంచమంతా నీ మీద విరుచుకుపడుతుంది. ఆ ముందు సౌదామునికి శాప విమోచనం చెయ్యి. సౌదామిని శాప విమోచనం పొందుకో. రామచంద్రమూర్తి, నేటికి నన్ను కరుణించావా స్వామి? నారాయణ. సౌదామని, నీ పంట పండింది, కుబేరుడు నీ పెళ్లి కుప్పుకున్నాడు. నిజమా? అవునమ్మా. అదే మరి ఆంజనేయ స్వామి లేరే? ఆయన అక్కడ భీముడికి కళ్యాణం చేస్తున్నాడు. అక్కడికేనమ్మా? పద పదమ్మా. నారాయణ. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి. యుగంలో మారుతి, ద్వాపర యుగంలో నీవు, వాయునందల్ని సోదరులు సౌజన్యంతో కలిసిమెలిసి విశ్వ కళ్యాణానికి దోహదం చేయండి. అగ్రజ, నన్ను మన్నించు. మన్నించవలసింది నన్ను. ఈ కథకంతా కారణం నేను. కాదు, కాదు. కారణం నేను. సౌదామిని, నీవు నిర్దోషి. భీమసేన, ఇంకో సౌగంధిక స్వీకరించి సత్యాన్ని గ్రహించా. ఆంజనేయ, సౌదామిని నలకూబర్ను ఏకం చేసి ఆశీర్వదించు. వాయునందన్నారా, రామాయణ కాలం నాటి రణకోవిదుడైన రామభక్త ఆంజనేయుడు ధర్మాధర్మాల మధ్య జరిగే మహాభారత వీరగాథను పాండవ పక్షాన ప్రసన్న. పండెన్ దుష్ట చతుష్టయంబునకు పాపంబు ఆపదల్ వాయు బ్రహ్మాండం బంతకు కౌరవాధముల రాజ్యం వేమి లోకంబులే గాండీవంబునకు నమోన్నమయనంగా తద్రథాగ్రంబునం జెండాపై కపిరాజు నిల్చే జెండాపై కపిరాజు నిల్చే విజయశ్రీలిచ్చి దీవ్యూ